శీతాకాలం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంతే అనారోగ్యకరంగానూ ఉంటుంది అయితే చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు ప్రకృతి మనకు అన్ని పదార్థాలను సిద్ధం చేసి పెట్టింది ఈ శీతాకాల సమస్యలకు చెక్ పెట్టే మహా ఔషధాల్లో ఉసిరికాయ అతి ముఖ్యమైనది ఎందుకంటే శీతాకాలంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది ఉసిరికాయల్ని ఏ రూపంలో తీసుకోవాలి ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయి వివరాలను తెలుసుకుందాం సీజన్ మారుతోంది శీతాకాలం ప్రవేశించడంతో క్రమంగా చలిగాలు పెరుగుతున్నాయి చలికాలంలో ఎదురయ్యే జలుబు దగ్గు జ్వరం సమస్యలు వేధిస్తున్నాయి ఆస్తమా రోగులకైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది దీనికి ప్రధాన కారణంగా చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి సహజంగా తగ్గుతుంది ఫలితంగా సీజనల్ వ్యాధులు త్వరగా అటాక్ అవుతాయి అయితే శీతాకాలంలో విరివిగా లభించే ఉసిరికాయతో చలికాలం సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు ఉసిరికాయల్ని వివిధ రూపాల్లో మీ డైట్లో చేర్చవచ్చు ఉసిరి నిజంగానే ఓ అద్భుతమైన ఔషధం ఉసిరి తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ శరవేగంగా పెరుగుతుంది దాంతోపాటు చర్మం కేశాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది తెల్ల వెంట్రుకల సమస్య ఉంటే రోజూ ఉసిరి తినడం ద్వారా కేశాలు చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ఉసిరికాయల్లో పుష్కలంగా ఉండే సాల్యుబుల్ ఫైబర్ కారణంగా శరీరంలో చక్కెర సంగ్రహణ కాకుండా ఉంటుంది ఫలితంగా మీ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి డయాబెటీస్ అద్భుతంగా తగ్గుతుంది అందుకే డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు ఉసిరి మంచి ఔషధంలా పనిచేస్తుంది ఉసిరికాయలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఎందుకంటే ఇందులో ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటుంది ఫైబర్ కారణంగా జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది జీర్ణ సంబంధ సమస్యలున్న వాళ్ళు రోజు క్రమం తప్పకుండా ఉసిరికాయల్ని తీసుకోవాలి ఉసిరికాయల్ని డైట్లో చేర్చేందుకు తేనెలో కలిపి సేవించవచ్చు దీనివల్ల ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరిగిందో అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు